ఖమ్మంలో వరద బీభత్సం సృష్టించింది. కాలనీలో రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. ఇళ్లలో బురద మొత్తం పేరుకుపోయింది. వరద తగ్గటంతో ఇళ్లు శుభ్రం చేసుకునేందుకు ప్రజలు తంటాలు పడుతున్నారు. వరద నీటిలో ఇళ్లలోకి వస్తువులు తడిసిపోయి పనికిరాకుండా పోయాయి. ఏ ఒక్క వస్తువు పనికిరాదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్టుబట్టలతో మిగిలామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వరకు వచ్చినాయి అన్న నీళ్ళు, ఏముంది చెప్పండి? అన్ని మునిగిపోయినాయి. బియ్యం, బట్టలు, ఏ వస్తువు కూడా పనికొచ్చే పరిస్థితి లేదు. ముగ్గురు మంత్రులు ఉన్నారమ్మా, పర్యవేక్షణ చేస్తారు. ఎందుకన్నా ఉండి ఏం లాభం? ఖమ్మం జిల్లాకు మంత్రులు ఉండి ఏం లాభం? ముగ్గురు మంత్రులు చెప్పుకోవడానికే ఉన్నారు. ఎంత మంది ఫోన్ చేసినాం అన్నా, ఆ వాట్సాప్లలో పెట్టారు అన్నిటికి. ఏమో ఫోన్లు చేసిన ఎవరన్నా రెస్పాండ్ అయ్యారా? పానాలు అర చేతిలో పెట్టుకుని పైన కూర్చొని ఉన్నాం. ఎవరు వచ్చారు? ఏం లాభం అన్న? మంత్రులు చెప్పుకోవడానికే మంత్రులు అన్న. క్రాప్స్ కూడా కంప్లైంట్ పెట్టామన్న, కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టాం, మున్సిపల్ సిబ్బందికి కంప్లైంట్ ఇచ్చాం. ఎవరైనా ప్రెస్ వాళ్ళకు ఉంటే ఇంటిమేట్ చేయండి అని చెప్పాం. వస్తాం వస్తాం అంటున్నారు. ఉన్న పలంగా మూడు వైపుల నుంచి చుట్టూ ముట్టి ఉగ్ర రూపం దాల్చింది. పైన మేము కనీసానికి ప్రజాపాలన, ప్రజలు పిలిస్తే పలుకుతామని మంత్రులు చెప్తున్నారు. తుమ్మల గారు కావచ్చు, అది ప్రజాపాలన అనేది, ప్రజాపాలన అనేది వేస్ట్ పాలన, పాలన వేస్ట్ అది చెప్తున్నా. నేను చూడడానికి చూడటానికి తప్ప ప్రజాపాలన కాదు, ప్రజాపాలన కాదు. జనాలు ఇప్పటికైనా గుర్తుంచుకొని ప్రజాపాలన ఏదో వాళ్ళు చూసి గుర్తించి ఆ పార్టీకి ఓటేసి ఈసారి రెస్పాండ్. లాస్ట్ టైం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు వరదలు వచ్చినప్పుడు తాళ్ళేసి లాక్కెళ్లి, బోట్లు వచ్చినప్పుడు, అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు, ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు ఎందుకు రారండి? అంటే ప్రజాపాలన ఇది, ప్రజలను హింసించే పాలన. ఒకవేళ మేము ఇంకొంచెం ఒక రెండు అడుగులు పెరుగుంటే మా ప్రాణాలు పోతే మా ప్రాణాలకు గ్యారంటీ ఎవరు? కనీసం మాకు తిండి కాదు, కనీసానికి మమ్మల్ని ప్రజల్ని రక్షించి ఒడ్డుకు చేర్చలేని ఈ ప్రభుత్వం అసమర్థత ప్రభుత్వం. ఇప్పుడు ఆ రోజు నాలుగింటికి, మూడింటికి, నాలుగింటికి వచ్చేసి పోలీసు వాళ్ళు, ఇప్పుడు ఏ రోజు వస్తుంది, సర్దుకోండి సర్దుకోండి సార్. అదే నైట్ 1 గంటకి 2 గంటప్పుడు ఏ రోజు సార్? పిల్లలు వేసుకొని, చిన్న చిన్న పిల్లలు వేసుకొని ఇక్కడ ఏరులో ఉంటే వాళ్ళు పుసుకుని చనిపోతే పరిస్థితి ఏంటి సార్? ఆ సమస్య కూడా లేదు. నెక్స్ట్ ఇప్పుడు సర్దుకున్న తర్వాత ఎవరో వచ్చి ఏదో చేయడం అనేది కాదు సార్. సర్దుకుంటూ కడుకుని నష్టపోయిన పరిస్థితి ఏంటి సార్? అసలు నష్టపోయిన దాని గురించి ఒక్కరు కూడా మాట్లాడరా సార్? ఒకసారి అక్కడ లైవ్ చూడండి సార్. అక్కడ ఒక రేకుల ఇల్లు, ఒక రేకుల ఇంటి మీదకి ఒక కలెక్టర్ గానీ సిపి గానీ మంత్రి గారు సార్, కలెక్టర్ గారు మార్నింగ్ వచ్చారు, ఆరింటికి వచ్చారు సార్. అక్కడి నుంచి అక్కడ ఎక్కడ ఆర్చి కాడ నుంచి, ఆర్చి దగ్గర నుంచి వచ్చారు సార్. దయచేసి గౌతమ్ సార్ అట్టు దయచేసి వచ్చేసి సార్ కొంచెం ఈ క్రేన్లోనే అవి పంపించండి సార్. వాటర్ వాటర్ లేక ఇబ్బంది పడుతున్నారు సార్. మీరు ఒకసారి వచ్చి పంపించండి అంటే మేయర్ గారు వచ్చారు సార్. పంపిస్తున్నానమ్మా అంటే సార్, 6:30కి వచ్చిన మనిషి ఇప్పటికి 9:30 అవుతుందండి. ఎగ్జాక్ట్ 9:30 10 అవుతుంది, 11 12 అవుతుంది. ఇంతవరకు ఒక వాటర్ ట్యాంక్ లేదు సార్. మేము ఏదన్నా అడిగితే మమ్మల్ని మాట్లాడనియరు. చాలా నిర్లక్ష్యంగా ఉంది. చెప్పుకోవడానికి మాత్రం మన ఖమ్మంలో ముగ్గురు మినిస్టర్స్ ఉన్నారండి. డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, రెవెన్యూ మినిస్టర్ ఉన్నారు, ఇంకా తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ నేర్చుకున్నారు. కానీ కనీసం ఎవరు కూడా ఈ ఫీల్డ్ విజిట్ చేసి ఎంత నష్టం జరిగింది, ఎన్ని వస్తువులు ఖరాబ్ అయిపోయినాయి, ఎంత ఆస్తి నష్టం జరిగింది. ఇప్పటికి మా ఇల్లు 3 సార్లు మునిగింది సార్. పట్టుకుంటే కడి పడిపోయేటట్టు ఉంది. తక్షణంగా మాకు కావాల్సిన సహాయం కూడా అందించట్లేదు.